జిల్లాకి చెందిన ఉప ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు రెండు మూడు రోజుల్లో సీతారాం సాగర్ సోర్స్ కాడికి పోయి మళ్ళీ ఒకసారి విషయాన్ని మొత్తం పరిశీలించి ఆన్ సైట్ జరుగుతున్న విషయం ఏంది, ఎక్కడ ఏం చేయాలనే విషయాన్ని, ద వే ఫార్వర్డ్ గురించి కూడా మేము ముందుకు పోవడం జరుగుతుంది. అంటే నేను ఒకటే విషయం మళ్ళీ హైలైట్ చేస్తాను, ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి సంఘటనలు చాలా అరుదైన సంఘటనలు. ఓ 10 కోట్లు పోతున్నాం, 20 కోట్లు పోతున్నాం, 50 కోట్లు పోతున్నాం, ఉద్యోగాలు పోతాయి, ప్రభుత్వాలు కూలిపోతాయి. 10 ఏళ్ల పాటు అసలు మేమేదో అద్భుతాలు చేస్తున్నట్టుగా ఓ భ్రమలు కల్పించి ప్రతి విషయంలో అబద్ధాలు చెప్పి అవతలలో నెట్టుదిట్టాలను తిట్టి, అంటే ఒకటే విషయం పట్టిగా చెప్పింది, నేను మళ్ళా అది గుర్తు చేస్తున్నాను మీకు, 1500 కోట్లతో పూర్తయ్యే రాజీవ్ దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్లస్ ఇందిరాసాగర్ స్కీమ్ 332,000 ఎకరాలు ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త ఆయకట్టు పూర్తయ్యేది. అప్పుడు అది రీడిజైన్ చేయకుంటే అప్పుడే పూర్తి అయ్యేది. ఇప్పుడు ఒక 3.5 లక్ష ఎకర్స్ కొత్తగా ఖమ్మం జిల్లాలో పారేది. అది చేయక రీడిజైనింగ్ అని పెట్టి 1500 కోట్లతో పూర్తయ్యేది. ఇప్పుడు దాని పూర్తి వ్యయం అంటే 18,000 కోట్లేమో సీతారాం సాగర్కి, మరో 4,000 కోట్లేమో సీతమ్మ బ్యారేజీని పెట్టి 22,981 కోట్ల పెంచిందండి. అసలు ఇది ఏంటిదంటే, ఇది ఏమన్నా ఇది వాళ్ళు అసలు ఎవరి సొమ్ము, ఎవరి జాగీరు, అమూల్యమైన ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసినా ఆలోచన చేయండి. ఇట్స్ అన్బిలీవబుల్. నేను మీకు చెప్తున్నా, అంటే నేను సరే ఒక సుదీర్ఘకాలంగా ప్రజాప్రతినిధి ఉన్నా, నేను ఎక్కువ తక్కువ ఇంకోళ్ళని దూషించేవాడిని కాదు, ఏ పాత్రలో ఉన్నా. కానీ ఈరోజు నేను ఇరిగేషన్ మంత్రిగా అసలు నిర్ఘాంతపోతున్నా. రోజు రోజుకి బయటకు వస్తున్న వివరాలు అసలు ఇట్లా కూడా చేయొచ్చా అంటే, కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నా, హరీష్ రావు ఉన్నా, ఆ మొత్తం కుటుంబం ఈ రాష్ట్రాన్ని నడిపించిన, నిజంగా ఇరిగేషన్ శాఖలో మాత్రం ధ్వంసం చేసిందండి. అసలు రాష్ట్ర ప్రయోజనాలు ధ్వంసం చేసింది. ఎంత ఖర్చు పెట్టినా వరకు అజయ్ సురేష్ ఎంత ఖర్చు పెట్టినో అంటే, ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు ఎక్స్పెండిచర్ కదా, కాస్ట్ బెనిఫిట్ రేషియో. నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు, ఎంత ఆయకట్టు వచ్చింది. కాళేశ్వరం ఎంత ఖర్చు పెట్టినరు అంటే, ఆన్ రికార్డ్, ఇస్ నాట్ మై క్రియేషన్, 94,000 కోట్లు, 94,000 కోట్లు ఖర్చు పెట్టినరు. ఎంత కొత్త ఆయకట్టు వచ్చింది, 100,000 ఎకరాలు కూడా చేరలేదు కొత్త ఆయకట్టు. ఇది అక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎంత ఖర్చు పెట్టిందండి, 27,000 కోట్లు. ఎంత ఆయకట్టు వచ్చిందండి, 0, 0 ఎకర్స్. సీతారాం సాగర్ ప్రాజెక్టు ఎంత ఖర్చు పెట్టినరు, 7,500 కోట్లు. ఎంత కొత్త ఆగట్ వచ్చింది, 0, 0 ఎకర్స్. అసలు నిజంగా కూడా దిస్ ఇస్ సీరియస్ ఇష్యూ. సరే, హౌ టు గో ఫార్వర్డ్, మేము మీరు అడిగినట్టుగా క్యాబినెట్ కూడా డిస్కస్ చేసి ఆన్ ఫీల్డ్ కూడా ఎగ్జామిన్ చేసి ముందుకు పోతాం. నేను లెట్ కమ్ టు దాట్, ఐమ్ కమింగ్ టు దాట్, అదే దాని గురించి వస్తున్నాను. ఏదో మేమే అసలు ఈ రాష్ట్రం కోసం నీళ్ళ కోసం కొట్లాడినాం అని మాటిపడి అంటారు కదా కేసీఆర్ అనే కుటుంబ సభ్యులు, ఓ అసలు తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళకి అన్యాయం అవుతుంది, మేము ఏం చేస్తున్నాం. 10 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణకి నీటి కేటాయింపుల్లో ఒక చుక్క నీళ్ళు అన్న అదనంగా తీసుకొచ్చినాడు, ఒక చుక్క తెలియదు. అబద్ధాలు మాట్లాడడం, పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం అంతే. ఓకే, అయితే అన్నిటికీ ఏదో వాళ్ళకే తెలిసినట్టుగా, ఇంకెవరికేం తెలియనట్టుగా అసలు వాళ్ళ మాటలు చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటాయి. నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి. జాతీయ హోదాపై ఇలా కొంత పెద్ద మనుషులు మాట్లాడుతారు. సి, వాట్ ఈస్ ద నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్? నేషనల్ ప్రాజెక్ట్ అని డిక్లేర్ చేస్తే దానికి 60% ఫండింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది ఇప్పుడున్న నామ్స్లో, అప్పుడున్న నామ్స్లో. సరే, కొంత రాష్ట్ర ప్రభుత్వం, కొంత లోన్స్ ఇట్లా జరుగుతుంది. 10 ఏళ్ల పాటు ఒక్క ప్రాజెక్ట్ కూడా నేషనల్ ప్రాజెక్ట్ కి సరి అయిన ఫార్మాట్ లో అప్లై చేయని ఘనత
టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెందింది. ఐఎమ్ సేయింగ్ ఆన్ రికార్డ్. నేను ఇప్పుడు ఏమైనా ఇరిగేషన్ మినిస్టర్ కాదు, నేను పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు అది. కాళేశ్వరంకి సరియైన ఫార్మాట్లో అప్లై చేయలేదు, పాలమూరు రంగారెడ్డికి అసలే అప్లై చేయలేదు. మొన్న మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, నేను ఢిల్లీలో అందరి పెద్దలు కలిసి, మరి మాకు పాలమూరు రంగారెడ్డి కన్నా మీరు ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ అది నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వంటే వాళ్ళు ఏమన్నంటే ఇది నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ అనే విషయము బయట ప్రచారాని కోసం వాడుకుంటున్నారు. అసలు మేము నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఈ దేశంలో ఎక్కడ ఇవ్వలేదు. అది మీ ప్రిడిసెసర్ గవర్నమెంట్ కూడా చెప్పినాం, కానీ వాళ్ళు ఒక పొలిటికల్ స్లోగన్గా వాళ్ళు వచ్చి అడిగినట్టుగా మేమేదో కన్సిడర్ చేస్తున్నట్టుగా వాళ్ళు. ఇది గజేంద్ర సింగ్ షెకావత్, యూనియన్ మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్సెస్, మాకు చెప్పడం జరిగింది. నేను ఆన్ రికార్డ్ అండ్ ఆఫీస్కి బయట రాగానే ప్రెస్ కూడా మాట్లాడిన విషయం. అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నేషనల్ ప్రాజెక్టులో హరీష్ రావు రుగైందా మాట్లాడేది 10 ఏళ్ళు, మీరు మీ మామగారు ఇరిగేషన్ మంత్రులు కదా, అసలు నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ అనే స్కీము విషయమే లేదంటుంటే వాళ్ళు మీరు అడిగినట్టు. ఇది మాకు యూనియన్ మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ చెప్పిన విషయం. అయితే మేము అతనికి మహబూబ్నగర్ జిల్లా యొక్క ప్రత్యేకత, గతంలో ఉన్న ప్రాబ్లమ్స్, కరువు, ఫ్లోరైడు, అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేము నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ అనేది అసలు ఎవరికి ఏమి ఈ దేశంలో చేయడం లేదు. మీకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన సర్కమ్స్టాన్సెస్లో మీకు వేరే స్కీమ్ కింద, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్, ఆ స్కీమ్ పేరు PMKSY ఏదో ఉంది, ఓకే, ఒక స్కీమ్ ఉంది, దాని కింద మీరు అప్లికేషన్ పెట్టండి, దాని కింద కూడా 60% నిధులు ఇస్తాం ప్రాజెక్ట్కి, అది మేము కన్సిడర్ చేస్తాం, మీరు అప్లికేషన్ పంపించమని చెప్పింది, మేము అప్లికేషన్ తయారు చేస్తున్నాం, ఇమీడియట్ అప్లై చేస్తాం. దానికి ఈరోజు హరీష్ రావు గారు ఏమంటారండి, అసలు అంటే ఏం భాష మాట్లాడారు అర్థం కాదు, మీరు 15 అధికారులు ఉండి మేము అసలు అసలు ఆఫీసు ఇదంతా కొద్దిగా సెటిల్ కాకముందే 40 రోజులు కాలేదు, అసలు జాతీయ ప్రాజెక్టు వాళ్ళు వద్దంటే మీరు ఒప్పుకున్నారు. ఏమాత్రం కొంత సిగ్గుచేరం ఉండాలి, అసలు అది విషయమే లేదని చెప్పి వాళ్ళు చెప్తుంటే మేము పోయి అది అడిగి దాన్ని ఏదో ఒక స్కీమ్ కింద 60% ఫండింగ్ కింద మేము ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వచ్చినాం. మీరు అదొక విషయం మాట్లాడతాడు. అదేవిధంగా నేను కూడా ఆయన ఏమన్నాడు, ఆ స్టేట్మెంట్ ఇలా ఇచ్చే ముందు రాజకీయాలు చేయదలుచుకోవాలనుకుంటేనే మొత్తం రాజకీయం మాట్లాడాడు. KRMB కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఏ ప్రాజెక్టుల అప్పగింతకి మా ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇది దయచేసి ఒక మిస్లీడింగ్ స్టేట్మెంటు, ఒక అపోహలు సృష్టించే విధంగా మీరు మాట్లాడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాము.